ఈ తప్ప మేము అందుకోసం 23, 24, 25 ఈ 3 రోజులు మేము ఆల్రెడీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వాళ్ళు. రైట్ సంధ్యారెడ్డి గారు ఏం చెప్తారు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా పోర్ స్టార్ట్ చేసింది మీ పైన, ఇప్పుడు బీజేపీ కూడా అదే, మీరు అంటే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలి కానీ అలాంటిది ఏం లేదు, ఫస్ట్ ఇల్లు కూల్చడం అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఇల్లు కూల్చేస్తున్నారు, అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అది కాదు కదా కావాల్సింది. ఒకటి రాజేష్ గారు, ఈ మోసీ సుందరీకరణ అనేది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలు పెట్టిండు, ఇలా కొత్తగా వచ్చింది ఏం లేదు అక్కడ, మరి వాళ్ళు కూడా చేస్తామని చెప్పిడు, మరి అప్పుడు మరి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, అంటే వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ అడ్డం వచ్చింది, అంటే కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు ఇల్లు కూలగొట్టడమే పని రాగా ఒక భూతద్దం లాగా ప్రజలకు చూపిస్తా ఉన్నారు. మూసి సుందరీకరణ అనేది దాని గురించి క్లారిటీగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు, నాట్ ఓన్లీ హైదరాబాద్ మూసి ఎంత ఉన్నకుందో దేశంలో మూసి మూసి వల్ల ఎంత నష్టం జరుగుతుంది, అక్కడ పక్కన నివసిస్తున్న వాళ్ళకు కూడా ఎలాంటి అంటు వ్యాధులు వస్తున్నాయి దాని గురించి కూడా మనం ఆలోచిస్తలేదు. రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజల బాగోగులు వాళ్ళ ఆరోగ్యపరమైన చూడట్లేదు. ఎప్పుడో మనం ఎప్పుడో నిజాం వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఈ మూసి అనేది కూడా ఇప్పుడు అన్న చెప్పిండు ప్రకాష్ అన్న, అది 90 అన్న 95 96 లో మూసానగర బ్రిడ్జ్ చెదరగడ్డ బ్రిడ్జ్ దగ్గర మేము అప్పుడు బాలజ్యోతిలో ఎన్సీఎల్పి నేషనల్ చేంజబుల్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇళ్లను తరలించి నందనవనం అంటే కేటీఆర్ కాలేజీ దగ్గర ఆర్చ్ దగ్గర ఆ ఒక్క కాలనీ ఏర్పడింది రాజేష్ గారు, అక్కడ పోయిన వాళ్ళందరినీ తరలించారు, అప్పుడు ఏం గొడవలు ఎలాంటివి జరగలేదు. అక్కడ అక్కడ చెదరగడ్డ బ్రిడ్జ్ దగ్గర చాలా వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతున్నప్పుడు వాళ్ళని అక్కడ తరలించడం జరిగింది. ఈ నందనవనం దాని వల్ల ఇట్లనే సేమ్ ప్రతి ఒక్కరిని కూడా సేవ్ చేయాలని మీరు చూస్తున్నారండి. వర్షం వచ్చిందా అంటే ముసరాంబాగ్ దగ్గర మీరు ఆలికేఫ్ దగ్గర ముసరాంబాగ్ దగ్గర చూసినట్టయితే దగ్గర దగ్గర ప్రశాంత్ నగర్ రోడ్ మీద వరకు నీళ్లు వస్తాయి సిరిపురం కాలనీ వరకు, మరి అక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. మరి ఎవరో ఒకరు చేయాలి, ప్రకాష్ గారు అంటారు 30 ఏళ్ల నుంచి చూస్తున్నా అందరు వస్తున్నారు పోతున్నారు ఏం చేయలేకపోతున్నారు అంటారు, మరి ఎవరో ఒకరు చేయాలి కదా సార్, ఎవరో ఒకరు చేస్తే ఇవో ఈ రకంగా అడ్డుపడతారు. మేము అనేది ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక హైడ్రా విషయంలోనే కానివ్వండి మూసి ప్రణాళిక మూసి ప్రక్షాళన కానీ ఒక ప్రజలతో ముందుకెళ్తున్న తప్ప వాళ్ళని ఏదో చేయాలి ఎవరినో ఇబ్బంది పెట్టాలనేది మాత్రం లేదు. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ మరి సుందరీకరణ చేద్దామన్న ఒక అంశం ఉన్నట్టయితే మరి వాళ్ళు ఏ రకంగా చేసేవాళ్ళండి, సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి. బీజేపీ పార్టీకి బాధ్యత లేదా అండి, వాళ్ళు కూడా సెంటర్ లో అధికారంలో ఉన్నారు కదా 10 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఉన్నారు కదా, ఈ సలహాలు సూచనలు ఇస్తే ఎందుకు తీసుకోరండి. రేవంత్ రెడ్డి గారు ఏకపక్ష నిర్ణయం అనేది లేదండి, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది ప్రజల కోసం చేసిన కార్యక్రమం తప్ప కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం చేసేది కాదు. మీరు ఒక్కటే ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రతి విషయాలల్లో మీరు అంటే మొన్నటి వరకే హైడ్రా అన్నారు, తర్వాత మూసి ప్రక్షాళన అన్నారు, ఇది అయిపోయిన తర్వాత నిన్న గురుకుల స్కూల్ అన్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా అంశాలు అంటూ ఏం లేవా? గతంలో గురుకుల స్కూల్స్ పరిస్థితి ఏమిటి, దానికి సంబంధించిన భవనాల విషయంలో వాళ్ళు చేసిన పాపం అనేది ప్రజలందరికీ తెలుసు, విద్యార్థులకు తెలుసు. కాదండి, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే సంధ్య గారు, మేము మూసి ప్రక్షాళన ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మూసి నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి మేము ఏదో హైదరాబాద్ అవతల ఎక్కడో వాళ్ళకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం లేకుంటే మరొకటి చేస్తాం అంటే వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ నివాసం ఉన్నారు, ఇక్కడ బతుకుతారు చేస్తుంటారు కదా, మీరు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో అడవిలో వాడేస్తామంటే ఏంటి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ బతుకుతెరువు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు రోడ్ వైండింగ్ లో చాలా మంది కూడా కొన్ని ప్లేసెస్ వెళ్ళినాయి, మరి ఇప్పుడు 10 మంది కోసం బాగు చేయాలి అన్నప్పుడు కొంచెం ఉంటుందండి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఎందుకు వేస్తాం, మొన్న ఇక్కడ ఇక్కడ ఎల్బీ నగర్ లో నాగోల్ దగ్గర అక్కడ ఉన్న అంటే ముషి పక్కన ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడెక్కడ వనశిల్పురం డబుల్ బెడ్రూమ్ లో పెట్టారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు చూడండి ప్రతిది మనం భూతద్దాం, వాళ్ళు ఎంత హ్యాపీగా అంటే అమ్మ వర్షం వస్తే ఏమైపోతుందో ఏం జరుగుతుందో ఆ వాసనకి ఇదంతా ఫీల్ వాళ్ళు అక్కడ చెప్తుంటే మీరు చూడండి. అలా ఎక్కడో ఎందుకండి, ఔట్స్కట్ తీసుకుపోయి బయట పడేస్తామా? మీకు అర్థం కాలే, హైదరాబాద్ కన్నా ఔట్స్కట్ లో ఉన్న రేట్లు ఎక్కువ పెరిగినా వాతావరణం బాగుంది, ఎక్కడో చేస్తామంటే కొన్ని ఇబ్బందులు. ఇప్పుడు ఏ ఇబ్బంది జరగకుండా ఎట్లా జరుగుతాయి రాజేష్ గారు, ఒకటి చెప్పండి. నేను చేసే మంచి పని, నేను ఒకవేళ నేను ఒక మంచి పని చేద్దామంటే మీరు మిమ్మల్ని అందరినీ మెచ్చాలంటే ఎవరు మెచ్చలేరండి, 100% ఎవరిని ఎవరు మెప్పించలేరు. ఒక మంచి జరిగేటప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుంటది, దాన్ని కొంచెం మనం ఓర్చుకొని ప్రతిపక్షాలు కూడా ఇదేమో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం చేస్తలేదండి ఈ ప్రక్షాళన అనేది. మేము స్టార్ట్ చేసినాం అనుకోండి అంత తొందరగా అయిపోదు కదా, మళ్ళీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా వస్తారు కదా, అది ఆలోచించుకుని మాట్లాడాలి తప్ప ఇవాళ మేము బుల్డోజర్లు. గతంలో కేటీఆర్ గారు అసలు వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టిండ్రు అండి, 2014, 2018లో పెట్టిండ్రు దాని విషయం. లాక్డౌన్ చేస్తున్నారంటే మరి అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పక్కన పక్కన ఏం చేశారు పైకి
అంటే ఓకే నేను అనేది ఏంటంటే మాట్లాడేటప్పుడు గతం గురించి మాట్లాడడం మనం అధికారం కోల్పోయిన తర్వాత ఏదో మతి చూపిందం కోల్పోయినట్టుగా మాట్లాడడం అనేది ప్రజలకు అర్థమవుతుంది ఏది చేసినా ఎట్లా చేస్తే ఇది చెప్తారు విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చారు అప్పుడు తెలియదా అండి ఇప్పుడు చెప్తున్నారు కదా లక్షలలో గజం ఉందని ఆ పాపం ఎవరిదా అండి తెలంగాణ వస్తే ఇంకు మానవుడు కనీసం ఇల్లు కొనుక్కుందాం అనే పరిస్థితి లేదు సందే గారు ఒక్క నిమిషం వీరయ్య గారు గుడ్ మార్నింగ్ అండి వీరయ్య గారు.